నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసులకు సమానంగా హోంగార్డుల సేవలు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ సభలో అభినందించిన ఎస్పీ సత్యయేసుబాబు. నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. నగరంలోని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించిన పలువురు దళిత సంఘ నాయకులు. రెండవ జాయింట్ కలెక్టర్ మార్కండేయులు వాహనాన్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు ఉద్రిక్తత, పలువురి అరెస్ట్. దర్శి నియోజకవర్గ పరిధిలో 6,49,00,000 రూపాయల విలువగల పనిముట్లను ఆదరణ 2 పథకం కింద 781 మంది లబ్ధిదారులకు రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. వెనుకబడిన కులాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి సిద్ధా తెలియజేశారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హోంగార్డుల పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సత్యయేసుబాబు హాజరై గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ లావణ్యలక్ష్మి, ఏఆర్ఏఎస్పీ శివారెడ్డి పాల్గొన్నారు. తదుపరి ఎస్పీ సత్యయేసుబాబు మీడియాతో మాట్లాడుతూ పోలీసులతో పాటు హోంగార్డులు జిల్లాలోని ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. జెండా వాళ్ళు ఎటు ఉండాలి? వెనక దక్కుతున్నాడు బ్లడ్ అంటే కాదన్నా. జీతంతో పోల్చుకోకుండా పోలీస్ కానిస్టేబుల్తో కానివ్వండి,
లేకపోతే ఇతర పోలీస్ ఉద్యోగులతో మీరందరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు. మీ శ్రమని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మనం ఒక 7-8 ఏళ్ల క్రితం కనుక చూసుకున్నట్లయితే హోంగార్డ్స్ వేతనం కూడా నెలకి 3,000 ఉండేది. అప్పట్లో ఎటువంటి మీకు జీతంతో కూడిన సెలవులు కానీ లేకపోతే లేడీ హోంగార్డ్స్కి మెటర్నిటీ లీవ్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండేవి కాదు. అయితే మీ యొక్క సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ 3,000 రూపాయల వేతనాన్ని క్రమేపీ 6,000, 9,000, 12,000 చేసుకుని రీసెంట్గా 18,000 కూడా చేసుకోవడం మీ అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా దాంతోపాటు మీ అందరికీ ఇప్పుడు జీవోలోనే నెలకి 2 రోజుల పాటు జీతంతో కూడిన సెలవుని ఇవ్వటము, అలాగే మెటర్నిటీ లీవ్ ఎవరైతే డెలివరీ అవుతుందో వారికి 3 నెలల పాటు వేతనంతో కూడిన లీవ్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా మీకు ఉన్నాయి. ఇతర సబ్ డివిజన్ నుంచి తీసుకొచ్చి ఒంగోలులోని మరికొన్ని ప్రాంతాల్లో రొటేషన్లో పెట్టి ఇక్కడ నెలల తరబడి మీరు షెల్టర్ లేకుండా ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడేది. అలాగే పోలీస్ పెట్రోల్ బంకులో కూడా చాలామంది ఇక్కడ పనిచేస్తూ కొంత ఇబ్బంది కూడా గురై ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించి ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మా దృష్టికి తీసుకురావటము, వాటిని మేము గుర్తించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ డూయింగ్ డ్యూటీ అందరినీ కూడా మనం వెనక పంపేసి ఎవరు కావాల్సిన చోట వాళ్ళే చేసుకుంటున్నారు. అలాగే పెట్రోల్ బంక్లో కూడా విల్లింగ్ ఉన్న ఒకరిద్దరిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు కావాల్సిన చోటికి మనము ఒక కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా పెట్టి వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. అలాగే ఎవరైనా హోంగార్డ్స్ వారికి ఏదైనా సమస్య ఉండి పలానా చోటికి పోస్టింగ్ కావాలంటే ఇమీడియట్గా కూడా వాళ్ళకి కావాల్సిన చోటికి ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్టు నేటివ్ మండలంలో తప్ప మీకు ఎక్కడ కావాలనుకున్నా అక్కడ ఇస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా డిపార్ట్మెంట్కి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ సేవ చేస్తారని చెప్పి, అంకితభావంతో పనిచేస్తారని చెప్పి, మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే హోంగార్డ్స్ అనేది సిస్టంలో ఎంతో కీలకమైన పాత్ర మీరు పోషిస్తూ ఉంటారు. నేను హోంగార్డ్లో చేరినప్పుడు అక్కడ ఎస్పీ గారుగా అహూలివాల ఎస్పీ దొరగారు ఉన్నారు. ఇప్పుడు నేను హోంగార్డ్లో చేరిన తర్వాత ఇప్పుడు మన దొరగారు మన హోంగార్డ్ల కోసమై చాలా వెల్ఫేర్ చేశారు. ఈ డ్యూటీ డిప్యూటేషన్ మీద హోంగార్డ్లు చాలా బాధలు పడున్నారు. అలాంటి బాధల్ని దొరగారు తీసి వెనక పంపించి ఎవరి డ్యూటీలు చేసుకోమని ఇది చాలా సంతోషకరమైన విషయము. కాకపోతే నేను ఈ 39 దాదాపు 40 సంవత్సరాలు హోంగార్డ్ సర్వీస్ నా మాతృ సంస్థను ఈరోజు నేను వీడిపోతున్నందుకు నాకు రకంగా చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు నేను ఒకరోజు ఈ వేతనం ద్వారా ఇచ్చిన ఈ యొక్క దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సింగరాజు వెంకట్రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, పురిని ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ఆదరణ పథకం కింద ఇచ్చిన పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జేసీ 2 మార్కండేయులు సూచించారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆవరణలో జరిగిన ఆదరణ 2 పథకం కింద లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మార్కండేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పాల్గొన్నారు. ముఖ్యంగా మన జిల్లాలో 22,000 మంది ఈ ఆదరణ పథకం కింద టార్గెట్ ఇస్తే 35,000 వరకు అందరూ కూడా దానిలో నమోదు చేసుకున్నారు. ఈ 22,000లో ఎంతవరకు మనకి 9,000 వరకు డీడీలు కట్టి సబ్సిడీ మొత్తాన్ని డీడీలు కట్టి అందరూ కూడా డీడీలు కట్టిన ప్రతి వారికి కూడా పనిముట్లు ఎక్విప్మెంట్స్ మెషిన్స్ అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా ఊరు ఈవేళ 2వ విడతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన పెద్దలందరూ, పార్టీ పెద్దలు, అలాగే ఇతర అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి లబ్ధిదారునికి ఈ యొక్క వివరాలు తెలియజేస్తూ వారు ఈ తీసుకున్న పనిముట్లని సద్వినియోగం చేసుకోవడానికని కోరడానికని ఇక్కడ ఈ కార్యక్రమం ఈ మీటింగ్ వేళ, ఎందుకంటే మీకు ఎక్కడో
సీక్రెట్ గా గ్రామాలు ఇస్తే అది ఎవరికి తెలియదు, దాని ఉపయోగం తెలియదు. ఇక్కడ మీటింగ్ పెట్టి మీ అందరు పిలిపించి వస్తే మీ అందరు కూడా మీరు మీరు చర్చించుకొని దీనికి ఉపయోగం ఏ విధంగా వాడాలి, ఏ విధంగా చేయాలనే విషయాలను కూడా మీరు తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ పథకాన్ని పెట్టారు. పేదరికంపై గెలుపు పేరుతో ఈ యొక్క దారిద్ర్య నిర్మూలన పథకాల కింద ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వృత్తి కళాకారులు ఉన్నారో, వృత్తికి సంబంధించి ఆదరణ టూ కింద ప్రత్యేకించి 10% డబ్బులు తీరిస్తే కనుక మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వం భరించి 10% నిధులతోనే మీరు కడితే కనుక ఇచ్చేటువంటి పరికరాలు ఆదరణ టూ కింద. అదేవిధంగా ఈ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం మీరు చేసుకునేటువంటి ISP ఇండస్ట్రీ కానీ, సర్వీస్ కానీ, బిజినెస్ కానీ, ఈ మూడు సెక్టార్లలో ఎవరైతే ఔత్సాహికంగా యూనిట్ పెట్టుకుంటారో వారందరికీ సంబంధించిన రుణాలు ఇచ్చారు. ఆ రుణాలను ఈ రోజున మీ అందరి ముందు ఫిజికల్గా ఆ ఎస్ఎఫ్స్ అన్నింటినీ కూడా ఆస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. మన పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 680 మంది గాను 565 మంది కట్టారు. ఇంకా దాదాపు 100 మంది వరకు కూడా ఆదరణ పథకం డబ్బులు కట్టాలి. కడితే కనుక 10% కడితే 90% ఉచితంగా వస్తుంది. కాబట్టి ఇది ఆదరణ కింద మంచి పనిముట్లు ఉన్నాయి, అందరూ చాలా బాగున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఆదరణ టూ పథకం కింద వ్యక్తిగత పనిముట్లు 10% లబ్ధిదారుల వాటాతోటి 90% సబ్సిడీ తోటి పరికరాలు ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా పేదరికంపై గెలుపు సాధించడం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు భావించి ఇంత ఇన్ని యూనిట్లు, లక్షల యూనిట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిణీ జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా కూడా భవిష్యత్తులో డ్వాక్రా రుణమాఫీలు చేయటం, 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ప్రతి మహిళకి ఇవ్వటం, అట్లాగే 24,000 కోట్లు రుణమాఫీ చేయటం, పెన్షన్లు 1,000 రూపాయలు ఇవ్వటం, ఇదే విధంగా అన్ని సంక్షేమ పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నాగేశ్వరరావు గారికి అలాగే మెప్న మహిళలకు జరుగుతుంది. కంపెనీ వాళ్ళు కూడా ఒకేసారి జిల్లా వరకు ట్రాన్స్పోర్టేషన్ సమస్యల వల్ల అందువల్ల మిషన్ కాదు, వాషింగ్ మిషన్ కాదు అది. కమిషనర్ గారు, కమిషనర్ ముందు రండి సార్, రైట్ సార్, ఈ సీతారావు గారి దగ్గర, శీలన్ దగ్గరికి కరెంట్ సార్, కరెంట్ 22,000 మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన రసాబసగా మారింది. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని, ఆర్టీఎంఎస్ విధానాన్ని నిలిపివేయాలని గత 6 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. సిఆర్పీఎఫ్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఈ ఆందోళన సద్దుమణిగింది. పలువురు కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 8 గంటలకు మించి మీతో పని చేయించుకుంటే తప్పనిసరిగా దానికి బాధ్యత నేను వహిస్తాను. ఒకటి, రెండవది ప్రజలకు కూడా వాళ్ళందరూ వస్తున్నారు, కార్మికులు బాగా పనిచేస్తున్నారు కాబట్టి, చెత్త తీయటం లేదు, వాళ్ళు సరిగా రావటం లేదు అనేటువంటి ఆరోపణ కూడా ఎవరూ చేయలేరు. కాబట్టి ఇది మంచి విధానంగా భావించే ప్రభుత్వం పెట్టింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా అమలు చేయవలసిన బాధ్యత ఉంది. ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎక్కడైనా మీ పైన అనుచితంగా ఎవరైనా ప్రవర్తిస్తే, ఎవరికైనా సరే మీకు గనక మీ ఉద్యోగ భద్రత కానీ పని భారం కానీ పెరిగి ఉంటే దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరో ఏదో చెప్పారు, 4 గొంతులు వినిపిస్తే వాయిస్ కాదు, 4 గొంతులు వినపడితే కాదు, నిజమైనటువంటి గత 1 వీక్ నుంచి కూడా కార్మికులందరినీ కూడా నిజంగా మనకు వస్తుంది ఏమనంటే ఒకటే గుర్తు, అది స్కానర్ వేసుకొని వెళ్ళాలా, స్కానర్ వేసుకోకుండా వెళ్ళాలా, అంతే ఒకటే తేడా. ఇది
మీరు ఒట్టేళ్ళు పక్కారని పక్కరండి. దళిత సంఘం నాయకులు విజయేంద్ర బహుజన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని తెలిపారు. ప్రసన్నరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడిదారులకి, ధనవంతులకి, భూస్వాములకి, సంస్థానాధీశులకి, చదువుకున్న వారికి మాత్రమే ఉండ ఓటుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసి భారతదేశంలో ఉన్న 21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలని, ఆ ఓటు ద్వారా మెజారిటీ ప్రజలకు ఉన్న నా జనం, నా జాతి రాజ్యాధాని కానీ వస్తేనే, రాజ్యాధికారం వస్తే మరి అన్ని సమస్యలు పరిష్కారం అవుతానని, ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాల్లో అభివృద్ధి చేస్తామా చెందుతామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆశించి మనకు పోరాటం ద్వారా ఓటు సాధించాడు. అయితే ఆయనకి నిజమైన నివాళి ఎప్పుడంటే మనం ఆయనకు సాధించి పెట్టిన ఓటుని మనం అమ్ముకోకుండా, దుర్వినియోగం చేయకుండా ఒక సమర్థుడైన నాయకుడు ఈ భారత రాజ్యాంగం పట్ల నమ్మకం, గౌరవం అమలు చేస్తారని నమ్ముకున్న నాయకుడిని ఎన్నుకోవడం ద్వారానే ఆయనకి నిజమైన నివాళి. ఉద్యోగులు, ఆయన రిజర్వేషన్లో వచ్చిన ఉద్యోగులు వెనక్కి సమాజానికి, వాళ్ళ చదువుతో పాటు ఉద్యోగంతో పాటు వెనక్కి సమాజానికి పేబ్యాక్ ది సొసైటీ అని ఆయన ఇచ్చిన నినాదం వెనక్కి సమాజానికి ఉపయోగపడినప్పుడే ఆయనకి నిజమైన నివాళి. ఒంగోలులోని మామిడిపాలెం ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులు నివాళులు అర్పించారు. జై 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 జై
మనకి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం జూటూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సగర ఉప్పర సంఘ అధ్యక్షుడు కలవకొల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ సగరుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి విష్ణుమూర్తి, కొప్పుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి జూటు ఏడుకొండలు, జిల్లా కార్యవర్గ గౌరవ అధ్యక్షుడు జూటూరి ప్రకాశం, సత్యనారాయణ, వెంకటలక్ష్మి, పరమేశ్వరరావు, లక్ష్మణ్ సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2012 అక్టోబర్ నెలలో మీకోసం వస్తున్న పాదయాత్రలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆ రోజుల్లో మాకు ఇచ్చినటువంటి సగరులకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజున ప్రభుత్వం ఏది కూడా అమలు చేయటం లేదు. మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ సమావేశం నిర్వహించింది. మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా మేము సంచార జాతులుగా ఉన్నటువంటి సగరులను ఆ రోజున ఆర్థికంగా విద్యాపరంగా మాకు రాజకీయపరంగా లేదు కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి మీకు భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి మిమ్మల్ని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇస్తానని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఒకటి ఇస్తానని మా తోటి సోదరులైనటువంటి వడ్రులను రజకులను పెట్టిన ఎస్టీల్లో చేర్చినట్టు విధంగా బీసీ డి నుంచి మమ్మల్ని కూడా బీసీ ఏలోకి మారుస్తానని ఆ రోజున మీకోసం వస్తున్న పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి 10 లక్షల సగర జాతిని కూడా మేము ఆ రోజున ఆయన వెంట ఉండి మా ఓటులతో ఈ రోజున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా హామీలను అన్నీ కూడా మర్చి ఉన్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఆయనకి ఆ రోజున ఘనస్వాగతం పలికి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు ఏమీ అమలు చేయలేదు కాబట్టి రానున్న కాలంలో కూడా మేము అనేక పోరాటాలు చేసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి సగరాలను మోటివేట్ చేసి రోడ్డు మీద ఎక్కి అనేక పోరాటాలు చేయడానికి కూడా సమసిద్ధంగా ఉన్నామని, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే మాత్రం మేము ఆందోళన కార్యక్రమాలు చేసి ఇవాళ సగర భగీరథ జయంతిని కూడా గవర్నమెంటే నిర్ణయించాలని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని అధికారికంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రం అంతటా సగర ఉప్పరలను ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా మోసం చేస్తున్నారు. మాకు ఎలక్షన్ పాదయాత్రలో జరిగినప్పుడు మాకు చాలా హామీలు ఇచ్చారు. ఒకటి హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇస్తానన్నాడు, అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాడు కానీ ఏమీ దానివల్ల ఏమీ చేయలేదు. అలాగే భగీరథుడి జయంతి కార్యక్రమం చేస్తా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తా ఉన్నారు, అది చేయలేదు. అలాగే మిగతా సంఘాల వాళ్ళకి ఇచ్చినట్టు మా సగర ఉప్పరులకు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇంకా బాగా ఫెడరేషను కాకుండా సగర ఉప్పరులకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మా యొక్క పోరాటం ఒకటే, సగరుల్ని ఆర్థికంగా రాజకీయ పరంగా ప్రభుత్వాలు గుర్తించి మా ఎదుగుదలకు పూర్తిగా కృషి చేయాలి అనేది మా యొక్క నినాదం. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కార్యక్రమం చేసేటప్పుడు మేము మొట్టమొదటిగా ఆయనకి కులసంఘాల తరఫున మా యొక్క సగరుల తరఫు నుంచి అనంతపురంలోనే మేము ఆయనకి సంఘీభావం తెలిపి సాదరపోయిన ఏడుగొండల గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఆయనకు ఘనస్వాగతం పలికి మా యొక్క సగరుల యొక్క ఇబ్బందులు బాధలు మాకున్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. 56వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఆవరణలోని కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు హోంగార్డులు పాల్గొని రక్తదానం చేశారు. ఇంకా బాగానే ఉంది కదా, ఆ ఇంపోర్ట్స్ తీసుకొని వెళ్ళి బ్యాంక్ వస్తారా?
బాయ్. ఆంధ్రప్రదేశ్ హోంగార్డ్స్ అందరికీ నా శుభాకాంక్షలు. హోంగార్డ్ వ్యవస్థ ప్రారంభించి 56 సంవత్సరములు అయింది. అందుట్లో హోంగార్డ్ వ్యవస్థకి మొట్టమొదటిగా హోంగార్డ్ రామారావు గారు విజయవాడలో రామారావు గారి పేరు మీద అడ్వకేట్ అయిన ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది. రామారావు గారితో పాటు శిరీష్ రాజు గారు, అశ్విని ట్రాన్స్పోర్టు దత్తు గారు, ఫేమస్ డాక్టర్ విజయవాడ శర్మ గారు, వీళ్ళందరూ కూడాను మొట్టమొదటిసారిగా చేరటం జరిగింది. వారితో పాటు పనిచేసినందుకు నాకు చాలా సంతోషం. ఈ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్లో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతానికి హోంగార్డ్స్ లేని పోలీసు వ్యవస్థని ఊహించుకోలేము, అంతర్భాగమై ఉంది. పోలీసు స్ట్రెంత్లో 1/3 అంటే 1/3 హోంగార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా. దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సభ ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, జిల్లా అధ్యక్షులు పట్ర బంగారం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమసమాజ స్థాపనకి మనందరం పనిచేసి దళిత భోజన రాజ్యాధికారం కోసం కృషి చేసి అధికారాన్ని మనం తెచ్చినప్పుడే ఘనమైన నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా అంబేద్కర్ కళ్ళ కన్న సమసమాజ స్థాపనకు దళిత భోజన ఐక్యవేదిక పనిచేస్తుందని, దానికి ఎటువంటి రాజీ లేని పోరాటం చేస్తుందని, మీరందరూ కూడా దళిత భోజన ఐక్యవేదికలో భాగస్వాములయ్యి సమసమాజ స్థాపనకు అంబేద్కర్ కళ్ళ కన్న కళను సాకారం చేసేందుకు మీరందరూ కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగస్తుల్ని రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగస్తులు తన కింది వారికి సపోర్టు ఇవ్వాలని ఆయన ఆశించాడు. అయితే ఈరోజు ఉద్యోగస్తులు దానికి విరుద్ధంగా వారి యొక్క కుటుంబ స్వార్థాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు బయటకు రావాలి. కాంశీరాము తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క కలను సాకారం చేసేందుకు ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్లో భారతదేశానికి గుండె కానిటువంటి ఉత్తరప్రదేశ్లో ఆయన రాజ్యాన్ని స్థాపించి అంబేద్కర్ని ఆయన యొక్క కలను సాకారం చేశాడు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ముందుకొచ్చి ప్రధాన పాత్ర పోషించి దళిత బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేసి ఆయన యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని. మాల మహానాడు అధ్యక్షులు బిల్లా వసంతరావు నేతృత్వంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. రిమ్స్లోని రోగులకు బిల్లా వసంతరావు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. బాబాసాహెబ్ చూపిన మార్గంలో పయనిస్తామని వసంతరావు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, అనిల్, సునీల్, రాజు, నాగార్జున, రాజ్ కుమార్, అజయ్, శేషయ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. లోపల పండి.
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు, ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఈ రిమ్స్ హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా మాలమహానాడు ఆధ్వర్యంలో చేయటం జరిగింది. మరి అంతేకాకుండా మేము ప్రతి ఒక్క సంవత్సరము అంబేద్కర్ గారి వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలకు మాలమహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటాన్ని నేను అభినందిస్తున్నాను. 63వ వర్ధంతి సందర్భంగా ఈ మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రిమ్స్ హెడ్ క్వార్టర్లో రోగులకు ఫ్రూట్స్ పంచడం జరిగింది. జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా వర్ధంతిని కూడా చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు గారు కోరిక మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు బిళ్ళా వసంతరావు గారు మరిన్నో చేయాలని ఆశిస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులకు సమానంగా హోంగార్డుల సేవలు, హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ సభలో అభినందించిన ఎస్పీ సత్యయేసుబాబు. నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, నగరంలోని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించిన పలువురు దళిత సంఘ నాయకులు. రెండవ జాయింట్ కలెక్టర్ మార్కండేయులు వాహనాన్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు, ఉద్రిక్తత, పలువురి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.